తెలుగు మూవీస్లో మర్చిపోలేని మదర్ రోల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం శరణ్య గారు తిను రఘువరన్ బీటెక్ మూవీలో మదర్ క్యారెక్టర్ చేసింది నాన్న ముందు మనం జీరో అయినా మనకు జాబ్ లేకపోయినా అమ్మకి మాత్రం మనం ఎప్పుడు హీరోలమే జాబ్ రావాలంటే తెలివి ఒక్కటి ఉంటే చాలు అని చెప్పే అమ్మగా కొడుకు మనీ అడిగితే దాపెట్టుకున్న చిల్లరంతా ఇవ్వడం కొడుకు తాగేసి వస్తే చితక బాధడం గొడవలకు వెళ్ళొద్దు అని జాగ్రత్తలు చెప్పే అమ్మగా ఇలా మన ఇంట్లో ఉండే మన అమ్మకి పర్ఫెక్ట్ రిఫ్లెక్షన్ రఘువర్ బీటెక్లో శరణ్య గారి మదర్ క్యారెక్టర్ రోల్ ఈ మూవీ తర్వాతకి శరణ్య గారిని ఏ మిడిల్ క్లాస్ మూవీ ఉన్నా కానీ ఆమెనే మదర్ క్యారెక్టర్గా తీసుకునే వాళ్ళంట అంటే అర్థం చేసుకోండి రఘువర్ బీటెక్లో మదర్ క్యారెక్టర్ ఏ లెవెల్లో ఇంపాక్ట్ చూపించిందో అని జయసుధా గారు అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి మూవీలో ఆ క్యారెక్టర్కి ఈమె తప్ప ఇంకెవ్వరు సెట్ అవ్వరు అనే రేంజ్లో యాక్టింగ్ చేసింది అప్పటి వరకు వచ్చిన మూవీస్లో మదర్ క్యారెక్టర్ అంటే పిల్లల జాగ్రత్తలు చూసుకోవడం హౌస్ వైఫ్గా ఉండడం ఇలాంటి క్యారెక్టర్లే చూస్తూ వచ్చాం కానీ అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి మూవీలో అసలు సింగిల్ పేరెంట్ మదర్గా ఉంటూ కాలేజ్ లెక్చరర్గా ఉంటూ ఒక కొడుకుని పెంచే మదర్గా కొడుకు కెరీర్ మీద ఫోకస్ చూపించే మదర్గా చాలా బాగా చేశారు అఖరికి తను చనిపోతుందని తెలిసినప్పుడు వాళ్ళ కొడుకు ఎక్కడ అయిపోతాడో అనేసి ఆ హీరోని ప్రకాష్ రాజ్ దగ్గరికి అయితే వెళ్ళమంటుంది వాళ్ళ నాన్న దగ్గరికి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ క్యారెక్టర్ మూవీస్లో మదర్ రోల్ అర్చన జోయిస్ తిను కేజీఎఫ్ వన్ అండ్ టూ మూవీలో మదర్ క్యారెక్టర్ చేసింది రాఖీబాయ్కి వాళ్ళమ్మకిచ్చిన మాట కోసమే కేజీఎఫ్లోకి ఎంటర్ అవుతాడు అండ్ వాళ్ళమ్మ ఒక మాట చెప్తుంది నువ్వు ఎలాగైనా బతుకు కానీ చచ్చే ముందు మాత్రం ఒక సుల్తాన్లానే చావాలి అనేసి అంటుంది కేజీఎఫ్ మూవీలో ఎలివేషన్స్ ఎంత బాగా వర్కౌట్ అయ్యాయో వాళ్ళ మదర్ సెంటిమెంట్ సీన్స్ గుట్ల అంతే మంచిగా వర్కౌట్ అయ్యాయి శారదమ్మ గారు యోగి మూవీ ఈ మూవీ ఫ్లాప్ అయినా కానీ మూవీలో ప్రభాస్ అండ్ శారదమ్మ గారి బాండింగ్ చాలా బాగా ఉంటుంది క్లైమాక్స్లో అయితే ఏడిపించేస్తారు జయసుధ గారు స్టైల్ మూవీలో చాలామంది అమ్మలు హస్బెండ్స్ కోసం పిల్లల కోసం వాళ్ళ ప్యాషన్ అయితే వదిలేసి బ్రతుకుతారు జయసుధ కూడా తనకి డ్యాన్స్ ఇష్టం ఉన్నా కూడా వాళ్ళ హస్బెండ్ కోసం ఆపేస్తుంది కానీ తన ప్యాషన్ని రాఘవ ద్వారా ఫుల్ఫిల్ చేసుకుందాం అనుకుంటుంది రాఘవ మంచి డ్యాన్సర్ కావాలని వాళ్ళ అమ్మకి ఇచ్చిన మాట కారణం వల్ల ఎంత కష్టం వచ్చినా కానీ డ్యాన్స్ని అయితే అస్సలు వదలడు కానీ క్లైమాక్స్లో వాళ్ళని చూసినప్పుడు టెంపుల్ దగ్గర చనిపోయే సీన్ ఫుల్ ఎమోషనల్గా ఉంటుంది అసలు కొన్ని తెలుగులో వచ్చిన బెస్ట్ మదర్ క్యారెక్టర్స్ మీకు ఇంకేమైనా మూవీస్లో మదర్ క్యారెక్టర్స్ బెస్ట్ అనిపించుంటే ఆ నేమ్స్ని కమెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్